హలో ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు మనము ఈ వీడియోలో ట్రెండింగ్ అలాగే మనకు పత్తి ధరలు అయితే తెలుసుకుందాం అనమాట. ట్రెండింగ్లో మనకు మంచిగా ఒక 2% నుంచి 2.5% వరకు అయితే మళ్ళీ పెరిగిందన్నమాట. అయితే పత్తి ధరలు అయితే మనకు పెరిగే అవకాశం ఉన్నట్టయితే ఉందన్నమాట. కానీ చూడాలి ఎంతవరకు పెరుగుతాయా లేదా అని అయితే చూడాలన్నమాట. అయితే మనకు పత్తి ధరలు అయితే చూద్దాము. సో ఇది 29/3/2023 రోజు పత్తి ధరలు అన్నమాట. అధోని మార్కెట్లో చూసుకున్నట్లయితే అధోని మార్కెట్లో పత్తి ధర వచ్చేసి 7,401 రూపాయి హయ్యెస్ట్గా ఇవ్వడం జరిగింది. 7,401 రూపాయి అయితే కొనుగోలు మాత్రం 7,000 నుంచి 7,300 వరకు అయితే రకరకాల క్వాలిటీని బట్టి అయితే కొనుగోలు అయితే చేస్తూ ఉన్నారు ఖమ్మం అధోని మార్కెట్లో. అలాగే మనకు ఖమ్మం మార్కెట్లో చూసుకున్నట్లయితే జెండాపాట 7,400 రూపాయలు చేయడం జరిగింది ఖమ్మం మార్కెట్లో. ఇక్కడ కొనుగోళ్ళు మాత్రం 7,300-7,350 ఎక్కువగా కొనుగోళ్ళు అయితే చేస్తూ ఉన్నారు. ఇక వరంగల్ మార్కెట్ చూసుకున్నట్లయితే వరంగల్ మార్కెట్లో కూడా పెరగడం జరిగింది. 7,200 రూపాయలు అయితే వస్తూ ఉన్నారు. అలాగే ఆదిలాబాద్ మార్కెట్లో కూడా పెరిగింది. 7,400 రూపాయలు ఆదిలాబాద్ మార్కెట్లో. అకోట్ మార్కెట్లో 7,450 రూపాయల వరకు అయితే మహారాష్ట్రలోని అకోట్ మార్కెట్లో 8,485 రూపాయల వరకు కూడా ఇవ్వడం జరిగిందన్నమాట అకోట్ మార్కెట్ మహారాష్ట్ర. అలాగే చూడండి, మీకు రిసిప్ట్స్ కూడా ఇక్కడ పెడుతున్నాయి. 8,300, 8,350, 400, 450 కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనకు నిర్మల్ డిస్ట్రిక్ట్ బైన్సా మార్కెట్లో 7,650 రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మనకు ఆసిఫాబాద్లో కూడా 7,600 వరకు అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ చూసిన కొద్ది వరకు అయితే పత్తి ధరలు అయితే పెరగడం జరిగింది. ఇక మనము ఏదైతే మహారాష్ట్రలోని భోకర్ ధర్మాబాద్లలో చూసుకున్నట్లయితే 7,450 నుంచి 500 వరకు అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మహారాష్ట్రలో అన్ని మార్కెట్లలో ఎక్కువ రేటు అయితే లేదు, కొన్ని మార్కెట్లలో ఎక్కువ రేట్ అయితే ఉందన్నమాట. కానీ తెలంగాణతో పోల్చుకుంటే మహారాష్ట్రలో కొద్దిగా ఎక్కువ రేట్ అయితే ఉంటుంది. సో ఇదైతే మీరు గమనించుకొని మీ యొక్క పత్తిని అమ్మాలా ఉంచాలా అని చూడండి.